కేంద్ర ప్రభుత్వానికి మంత్రి హరీష్రావు కీలక లేఖ రాశారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని మంత్రి హరీష్రావు కేంద్రాన్ని లేఖలో కోరారు. దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటీకరణ చేయొద్దని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాశారు. దేశ భద్రత 74,000 మంది ఉద్యోగులతో దృష్టిలో ఉంచుకోనున్నారు. డిఫెన్స్ రంగంలో ఉన్న 7 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభావితపించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుందని మంత్రి హరీష్ అన్నారు. దీంతో నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుందని చెప్పారు. ఇది మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుందని తెలిపారు. మెదక్లోని సిబ్బందికి గత ఆర్థిక సంవత్సరంలో కావలసినంత పని ఉండేదని, దాదాపు 930 కోట్ల ఆర్డర్లను సమయానికి పూర్తి చేశారని పేర్కొన్నారు. సంస్థ సిబ్బంది ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదన్నారు. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సిక్ ఇండస్ట్రీగా ప్రకటించారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.